ఆదివారం అయినా కూడా పాత్రికేయ సోదరులు నేను డిస్టర్బ్ చేస్తూ ఉన్నా, ఐఎమ్ సారీ ఫర్ దాట్. కానీ విషయం అంత ప్రాధాన్యత కలిగినది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ, ఆ మహిళ కూడా సామాన్యమైన మహిళ కాదు, ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి సంబంధించిన మహిళ. ఆ కుటుంబంలో ఒకరు దాదాపు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ కుటుంబంలో ఇంకొకరు గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మహిళ తండ్రి చాలా కాలం రాజకీయంలో ఉన్నారు, ఎన్నోసార్లు పార్లమెంటు మెంబర్గా పనిచేశారు, శాసనసభ్యుడిగా పనిచేశారు, శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు, నాకు తెలిసి మంత్రిగా కూడా పనిచేసినారు. ఆ మహిళ ఇప్పుడు మా నాన్నను చంపి 2 ఏళ్ళు, న్యాయం ఇంకెప్పుడు? అని ప్రశ్నిస్తున్నది సమాజాన్ని ఏమే. ఈ మహిళ మామూలు మహిళ కాదు, నేను మన గుర్తు చేస్తున్నా, దయచేసి కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్. మామూలు మహిళ కాదు, మామూలు గృహిణి కాదు, ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ ప్రాక్టీషనర్గా ప్రాక్టీస్ చేస్తున్న మహిళ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు. ఆయన 15 మార్చి తెల్లవారుజామున దారుణ హత్యకు ఆయన ఇంటిలో పులివెందల గ్రామంలో కడప జిల్లాలో హత్యకు గురైనారు. ఆ హత్యకు గురైన హత్య నడుస్తూ ఆ వివరాలను చెబుతా, నడుస్తూ సిబిఐ దర్యాప్తుకు వచ్చింది. సిబిఐ దర్యాప్తు చేపట్టి కూడా 2 సంవత్సరాలు అయింది దాదాపు. ఈ మధ్య వేగం చేసింది సిబిఐ దర్యాప్తు. సుధా సింగ్ అని ఒక మహిళ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తూ డిఐజీ స్థాయిలో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయిలో నేతృత్వం వహిస్తూ ఆ దర్యాప్తును వేగవంతం చేశారు. వేగవంతం చేసిన తర్వాత ఏ స్థాయికి వెళ్ళింది దర్యాప్తు? అందులో ఒక ప్రధాన సాక్షిని వారు కనిపెట్టగలిగినారు. ఆ ప్రధాన సాక్షి స్టేట్మెంట్ జమ్మలమడుగు కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు రికార్డు చేయించారు ఆ స్టేట్మెంట్ని. దీన్ని పోలీసు పరిభాషలో, న్యాయ పరిభాషలో 164 స్టేట్మెంట్ అంటారు. 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయిస్తారు. ఈ విట్నెస్ స్టేట్మెంట్ ఇప్పుడు రికార్డ్ చేయండి మ్యాజిస్ట్రేట్ గారు. మీరు రికార్డ్ చేస్తే ది స్టేట్మెంట్ విల్ హ్యావ్ రిలవెన్సీ. మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తే ది స్టేట్మెంట్ విల్ హ్యావ్ రిలవెన్సీ. దీన్ని సాక్ష్యంగా పరిగణించే అవకాశం ఉన్నది కోర్టులో. దీన్ని రికార్డ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే 164 సిఆర్పిసి కింద జమ్మలమడుగు మ్యాజిస్ట్రేట్ గారు ఆ సాక్షి రంగయ్య గారు అనే ఆ ఇంటిలో వాచ్మెన్గా పనిచేసే ఆయన సాక్ష్యాన్ని రికార్డ్ చేశారు. ఇది సాక్ష్యంగా పరిగణిస్తారు కోర్టు. కోర్టు సాక్ష్యం జరిగేటప్పుడు రికార్డ్ చేసిన సాక్ష్యానికి ఎంత విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది. పోలీస్ రికార్డ్ చేసిన సిబిఐ రికార్డ్ చేస్తారు, ఏదో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనో వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో, దానికి ఇంత రిలవెన్సీ ఉండదు. దానికి రిలవెన్సీ లేదు, నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్. ఓన్లీ ది స్టేట్మెంట్ రికార్డెడ్ అండర్ 164 సిఆర్పిసి ఈజ్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్. అది ఆ సాక్ష్యం యొక్క విలువ. ఆ సాక్ష్యంలో ఏం చెప్పారు? ఆయన చాలా క్లియర్గా చెప్పారు.
8 కోట్లు సుపారీ ఇచ్చారు ఇద్దరు ప్రముఖులు. 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినారు వివేకానందరెడ్డి గారిని హత్య చేయటం కోసం ఇద్దరు ప్రముఖులు. నేను ఇదే మాట్లాడతాను, ఇంకా వేరే మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను నేను. 8 ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినారు టు కిల్ వైఎస్ వివేకానందరెడ్డి. మరలా తెలియజేస్తున్నా, నిద్ర నటిస్తున్న కొంతమంది పెద్దలు నిద్రలేచి వినాలని రిక్వెస్ట్ చేస్తున్నా. వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో, హత్య కేసులో నిద్ర నటిస్తున్న కొంతమంది ప్రముఖులు నిద్ర లేవండి, నా ప్రశ్నమిటి వినండి, నా మాటలు వినండి. జమ్మలమడుగు కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఒక సాక్షి, 8 ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినారు వివేకానందరెడ్డి గారిని చంపటానికి అన్నప్పుడు, రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, ముఖ్యమంత్రిగా ఈ పీఠం మీద కూర్చున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలండి? ఆయన పాత్ర ఏమిటండి? చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఇది రాజ్యాంగపరంగా నడిచే ప్రభుత్వమా? నా ఇష్టం నాకేంటనేదా? 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారు ఇద్దరు ప్రముఖులు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ది ఆనరబుల్ సీఎం హ్యాస్ టు జంప్ ఇన్ టు యాక్షన్. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరా ఇతర ప్రముఖులు వెంటనే పట్టుకోండి. 8 కోట్ల రూపాయలు సుపారీ ఏంటి మా బాబాయిని చంపటానికి? మా బాబాయ్ అంటే ఈ చెత్త సోషల్ మీడియా మా బాబాయ్ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్. వివేకానందరెడ్డి మా బాబాయ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నేను చెబుతున్నాను ఇప్పుడు. ఆ చెత్త సోషల్ మీడియా ఏదో రాస్తారు, మా బాబాయ్ అన్న వరలరామయ్య. నాకెందుకు ఆయన బాబాయ్ అవుతాడు? ఈయనకవుతాడు బాబాయ్, ముఖ్యమంత్రికి అవుతాడు బాబాయ్. ఎప్పుడైతే ఒక ప్రధాన సాక్షి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు 8 ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారంటే ఒళ్ళు జల్దరివ్వదండి, రోమాలు నిక్కబొడుచుకోవండి. ముఖ్యమంత్రి గారు మీకు వెంటనే మీ డీజీని పిలవరా, మీ ఇంటెలిజెన్స్ డీజీని పిలవరా. ఎవరో 8 ప్రముఖులు మా బాబాయిని చంపిన ఆ ఎవరో 8 ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఏమిటి? నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారంటే ఎంత వెనక ఎంత ఉంటుందండి? 8 కోట్ల రూపాయల లావాదేవీ ఉంటుందండి? అందుకే నేను అడుగుతున్నా, యాజ్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఈ 2 రోజులు మీకు అవకాశం ఇచ్చాను నేను. ఏమైనా మీ దగ్గర నుంచి కదలకు వస్తుందేమో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా చైతన్యం వస్తుందేమో, కనీసం ఆ డీజీపీ అన్న ఏమైనా మాట్లాడతారు. డీజీపీ ఏం మాట్లాడతారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే మాట్లాడతాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మాట్లాడతాడు. వెంటనే ఉలిక్కిపడద్దండి రాష్ట్రం. హూ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ హూ గేవ్ సుపారీ ఆఫ్ 8 crores టు కిల్ మిస్టర్ వివేకానందరెడ్డి? రాష్ట్రం ఉలిక్కి పడాల్సింది పోయి స్తబ్దుగా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటుందండి. ఇక ఎవరిని చంపినంతేగా ఈ రాష్ట్రంలో, ఎవరిని చంపినంతే కదండి? ముఖ్యమంత్రి గారు మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు కదండి, మీరు పట్టించుకోరు కదండి. సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమి, పేర్లగా మీ డీజీని చేయమనండి. నువ్వు కూడా కనుక్కో ఎవరో 5 అని అనొద్దండి మీరు. ఈజ్ దెర్ ఎనీ బార్ ఫర్ కండక్టింగ్ ఎంక్వైరీ టు నో అబౌట్ దోస్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ హూ గేవ్ సుపారీ? నేను అడుగుతున్నా ఈ రోజున. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కనుక్కోరా, మీ డీజీపీ కనుక్కోరా, మీ డిఐజీ ఆఫ్ దట్ ప్లేస్ కనుక్కోరా ఎవరు ఆ 2 అని. మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. ముఖ్యమంత్రి నోస్ హూ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, 1, 2 ఎవరు ఆ 2 ముఖ్యమైన మనుషులు?
ఇంపార్టెంట్ పర్సన్స్, ఇద్దరు ప్రముఖులు 8 కోట్లు సుపారీ ఇచ్చారు. ఇక మిగతా ఎంత స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది మీ అందరికీ తెలుసు. ఎందుకు ముఖ్యమంత్రి స్పందించలేదు దీని మీద నేను అడుగుతున్నా? ఎందుకు డీజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పందించలేదు? ఇద్దరు ప్రముఖులు అన్నప్పుడు గాజా 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 వనకొద్దండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రకంగా సుపారిచ్చిపోతుంటే ఎవరినైనా చంపేస్తారు మీరు? ఎవరినైనా యూ కెన్ కిల్ ఎనీబడి ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ ది కంట్రీ, ఎవరినైనా చంపగలరు మీరు? ఎవరినైనా హత్య చేయగలరు మీరు? నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోగలరు అంతే కదా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా యాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, యాజ్ ఎ పొలిట్ బ్యూరో మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి గారు మీరు ఒక ప్రకటన చేయాలి. ఎవరు ఇద్దరు, లేకపోతే యూ రైట్ ఏ లెటర్ టు సిబిఐ డైరెక్టర్, సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాయండి, ఆ ఇద్దరు ఎవరో వెంటనే తెలియచేయండి, వెంటనే పట్టుకోండి, అరెస్ట్ చేయండి ఆ ఇద్దరిని, మీరు డిమాండ్ చేయండి. ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? ఈ కేసు పాత్రికే సోదరులు ప్లీజ్, ఈ కేసు దర్యాప్తు అంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు సార్? వివేకానందరెడ్డి గారి కేసు దర్యాప్తు అంటే మీరెందుకు కంగారు పడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. వై ఆర్ యూ షివరింగ్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎస్, మీరు కంగారు పడుతున్నారు, మీకు చెమటలు పడుతున్నాయి ఈ కేసు దర్యాప్తు అంటే. యు ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షోస్ ఎనవర్ దిస్ పాయింట్ ఈజ్ రైజ్డ్. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు అని నేను చెప్పి అడుగుతున్నా. దర్యాప్తు జరిగి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే మార్పులు వచ్చినాయి ఈ కేసులో. ఎవరైతే ప్రధాన సాక్షిని తీసుకెళ్ళి 164 స్టేట్మెంట్ చేయించారో కోర్టులో, ఆ కమిటీకి, ఆ ఇన్వెస్టిగేటింగ్ టీమ్కి నేతృత్వం వహిస్తున్నారో, అధ్యక్షత వహిస్తున్నారో శ్రీమతి సుధా సింగ్ గారు, ఆమెను ట్రాన్స్ఫర్ చేశారండి. ఎవరు చేయించారు ఆమెని ట్రాన్స్ఫర్ అని నేను అడుగుతున్నా. వై షీ హాజ్ బీన్ ట్రాన్స్ఫర్ ఎట్ దట్ క్రూషియల్ టైం, ఆ క్రూషియల్ టైంలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సుధా సింగ్ గారిని? పాత్రికేయ సోదరులారా, గమ్మత్తు ఒకసారి వినండి. డిఐజీ స్థాయిలో ఉన్న అధికారి పర్యవేక్షిస్తూ ఒక ప్రధాన సాక్షిని తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ చేయిస్తే ఇక మిగతా ఏంటి? అరెస్టులే మిగులుతాయి. ఎవరెవరు ఎవరెవరు ఏమిటి ఇదంతా మిగులుతాయి. ఆ క్రూషియల్ టైంలో ఆ దర్యాప్తు పర్యవేక్షిస్తున్న అధికారిని తీసి కింది స్థాయి ఎస్పీ స్థాయి అధికారిని పెడితే ఏమనుకోవాలండి? ఈ కేసు ప్రాధాన్యత తగ్గించినట్లా? ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం ఆలస్యం చేయాలనే ఉద్దేశమా, లేకుంటే పక్కన పడేయాలని ఉద్దేశమా? 8 కోట్ల రూపాయల సుపారీ అందినట్లా లేనట్లా? ఇద్దరు ప్రముఖులు 8 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? తేలుతుందా? కోల్డ్ స్టోరేజ్ లేకపోతుందా? సమాధానం చెప్పవలసిన ఉంది. నాకు తెలిసి డైరెక్టర్ ఆఫ్ సిబిఐ ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇంటిగ్రిటీ, ఐ నో ఇట్. బట్ సిబిఐ కూడా రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని చెప్పి పెద్దలు చెబుతుంటే నేను విన్నాను. నేను సిబిఐ కూడా రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని అంటూ ఉంటే నేను కూడా విన్నాను. నేను దాని ఫలమా ఇది? ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఆ 8 కోట్ల సుపారీ ఏమిటి, ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరని ఆయన మాట్లాడరు. దర్యాప్తు టీంకి నేతృత్వం వహిస్తున్న డిఐజీ సేమ్ డే ఎవరైతే ఆ 164 స్టేట్మెంట్ ప్రధాన సాక్షి దగ్గర రికార్డ్ చేశారో ఆ రోజునే ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆమె కంటే తక్కువ స్థాయి అధికారిని దర్యాప్తు చేయమంటారు. దర్యాప్తు జరిగేనా? ఈ 3 రోజులు ఏం జరగలేదే? ఈ 3 రోజులు ఏమి మా చీమ చుట్టుకోమనలేదే? దీని మొత్తానికి సమాధానం చెప్పవలసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారే. మీరు కూడా ఆలోచించండి, ఇది వరలరామయ్య రేజ్ చేస్తున్న ఎలిగేషన్ కాదు. ఇది పాత్రికేయులుగా మీరు కూడా, సాక్షి పత్రిక కూడా మీరు కూడా ఆలోచించండి. అయ్యా, మీరు కూడా జర్నలిస్టులే కదా, మీరు కూడా ఎందుకు మీ ఉనికిని కోల్పోతారు?
ఎందుకు మీ గౌరవాన్ని పణంగా పెట్టి వ్యవహరిస్తారు? సమాధానం చెప్పవలసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? నేను సాక్షిని అడుగుతున్నాను. నేను మీ సాక్షి పత్రిక ఎంత బోల్తాపడింది ఈ కేసులో? ఆత్మహత్యని మీరే చదువుతాను, మీ ఇది చదువుతాను. మీరు ఆ రోజున ఆడిన డ్రామా, సాక్షి పత్రిక ఆడిన డ్రామా కూడా చదువుతాను. 7/15 గుండెపోటుతో వివేకానందరెడ్డి మృతి, 10/9 రక్తం మడుగులో ఉండటంతో మృతిపై పిఏ అనుమానాలు, పోలీసులకు ఫిర్యాదు, 10/16 సాక్షి టీవీలో రిపోర్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వివేకానందరెడ్డి మంచం దగ్గర రక్తం ఉండటంతో వాంతి చేసుకున్నారా, బాత్రూమ్కి వెళ్ళి పడిపోవడంతో తలకు గాయమైందా, గొడ్డలతో నరికితే తలంతా ఛిద్రమైపోతే ఈయన కనపడిందంట ఇస్మాయిల్ గారికి, వివేకానందరెడ్డి మంచం దగ్గర రక్తం ఉండటంతో వాంతి చేసుకున్నారా, రక్తం వాంతి చేసుకున్నారా, బాత్రూమ్కి వెళ్ళి పడిపోవడంతో తలకు గాయమైందా, బాత్రూంలో పడిపోతాంట గొడ్డల్లో దెబ్బలు తగులుతాడంటండి. వివేకానందరి మరణంపై వైకాపా ఫిర్యాదు, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పదంగా భావించి కుటుంబ సభ్యుల తరఫున పోలీసులు సరైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు, నారా లోకేష్, నారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి కుట్రలు చేసి వివేకానంద రెడ్డిని హత్య చేశారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు, కేసును సిబిఐకి ఇవ్వాలి. వాసిరెడ్డి పద్మగారు మాట్లాడుతూ సిట్టుపై మాకు నమ్మకం లేదు, వివేకానందరెడ్డి గారి హత్యే పోస్ట్ మార్టం నిర్ధారణ అయింది. ఇదంతా వాళ్ళు చెప్పింది. తర్వాత ఘట్టంలోకి వద్దాం మనం. తర్వాత ఘట్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. ఆ రోజు నేను మనం వెనక్కి వెళ్ళాం, 2019 మార్చి 18 అనగా రంగంలో దిగి ఆయన ఏమంటాడు? సిట్టుపై నమ్మకం లేదు, సిట్టుపై నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించాలి, అబ్బా బాబాయి హత్యకు గురైంది బాబు హయాంలోనే. ఇదంటే అబ్బా అన్నారు, అబ్బా బాబాయి హత్యకు గురైంది బాబు హయాంలోనే. దేవుడున్నాడు, దోషులను శిక్షిస్తాడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటున్నారు సిబిఐకి ఇవ్వాలట ఇది, దేవుడున్నాడంట దోషుల్ని శిక్షిస్తాడంట. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సిట్టుపై నమ్మకం లేదు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ రోజునండి. మీరే కదా సార్ దేవుడు ఉన్నాడన్నారు కదా సార్, ఇప్పుడు లేరండి దేవుడు, దోషుల్ని శిక్షిస్తాడన్నారు కదా, దేవుడి పైన అపారమైన నమ్మకం ఉంది కదా మీకు, ఇప్పుడేమైంది నమ్మకం పోయిందా? దోషులను శిక్షించ అక్కర్లేదా, అక్కర్లేదా? సిబిఐ దర్యాప్తు కావాలని కోరారుగా మీరు. సిబిఐ నీ పాత్ర లేకుంటే సిబిఐకి ఎందుకు ఇవ్వవు? వైఎస్ వివేక హత్యపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న. ఇదిగో మీదేనండి, ఇది మీ పత్రికలు ఉన్నాయి, సాక్షులు ఉన్నాయి కదా. యా సాక్షి మీ పత్రికలో, ఇది సాక్షి పత్రిక మీ పత్రికలో ఏమన్నారు? నీ పాత్ర లేకుంటే సిబిఐకి ఎందుకు ఇవ్వవు అన్నారు. మీరే అడిగిందే కదా సిబిఐ వస్తున్నా అప్పుడు అవలా. ఈరోజు నేను భాగవతం అంతా బయటపడాలా. స్వతంత్ర సంస్థకు దర్యాప్తు అప్పగించండి, ఆధారాలు లేకుండా మాకు దురుద్దేశాన్ని ఆపాదించారు వివేకానందరెడ్డి మృతిపై హైకోర్టును ఆశ్రయించిన జగన్. ఇక్కడ హైకోర్టులో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికంటే ముందు గవర్నర్ గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నర్ గారిని కలిసి సిబిఐకి ఇవ్వమని కోరారు. ఇప్పుడు హైకోర్టులో వేశారు, సిబిఐ విచారణ జరిపించాల్సిందా అన్నారు, ఇవన్నీ అన్నారు సిబిఐకి అప్పగించాలన్నారు, ఇవన్నీ ఓకే. ఏ సార్ ఇవన్నీ అయిన తర్వాత పులివెందులలో తాళం వేసిన పరమేశ్వర్ రెడ్డి ఇల్లు, తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డి, ఆయన భార్య స్టేట్మెంటు, హత్య కేసును సిబిఐకి అప్పగించాలి, అయ్యా వివేకాను చంపింది ఇంటి దొంగలే. ఇది చంద్రబాబు గారు వరలరామయ్య ఇచ్చింది కాదండి, మీ సొంత మనుషులు ఇచ్చిందండి. వివేకాను చంపింది ఇంటి దొంగలే, పక్కన పెడదాం.
సిబిఐకి అప్పగించాలి. వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా కోరారు. ఎంపీ గారు వివేకాన్ని చంపింది, ఇంటి దొంగలే, నా ప్రమేయం లేదు, మా దేవుడు ఆయన, 30 ఏళ్ళుగా వైఎస్ కుటుంబంలో ఉన్నాం, పరమేశ్వర్ రెడ్డి వెల్లడి, మా దేవుడిని చంపింది, దేవుడు అంటే వివేకానంద రెడ్డి గారు చంపింది ఇంటి దొంగలు. ఎవరు సార్ ఇంటి దొంగలు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనుక్కోలేకపోతే అట్లాగా ఆ ఇంటి దొంగలు ఎవరో. ఇక నేను అసలు కథలోకి వస్తా. మీరు సిబిఐ దర్యాప్తు ఇవ్వని చెప్పి కోరారు కదా, హైకోర్టులో పిటిషన్ వేశారు కదా. మీరు వేసిన తర్వాత, మీరు వేయటానికి ముందే సౌభాగ్యమ్మ గారు వేశారు కదా, వివేకానంద రెడ్డి గారి శ్రీమతి గారు, తర్వాత మీరేశారు, తర్వాత ఆ అమ్మాయి కూతురు అల్లుడు వాళ్ళు కూడా వేశారు, తర్వాత మీరేదో పత్రికల్లో అనుమానిస్తున్నారని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వేశారు సిబిఐ దర్యాప్తు కావాలని. సిబిఐ మీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి హైకోర్టు అడుగుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? హైకోర్టులో సిబిఐ దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. యో విత్డ్రాని ఓర్ అఫిడవిట్, కోర్టులో పిటిషన్ మీరు విత్డ్రా చేసుకున్నారు అంటే సిబిఐ దర్యాప్తు అక్కర్లేదనే కదా. వివేకానంద ఎవడు చంపితే ఏంటి, నాకు అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ టు నో, నేను తెలుసుకోదలుచుకోలేదు, నాకు తెలియక్కర్లేదు ఎవరు ఆయన చంపారో, అదే కదా మీ ఉద్దేశం. గత దెన్ వై విత్డ్రా దట్ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేశారు? మీరు ఇంకా అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా బ్రహ్మాండమైన పటిష్టంగా దర్యాప్తు చేయించవలసిన వాళ్ళు. సిబిఐ జాగ్రత్తగా చేస్తుందా లేదని ఒక సూపర్ పవర్ లాగా మీ స్టేట్ పోలీసును కూడా పెట్టి చేయించవలసిన వాళ్ళు. వయోహ విత్డ్రా, దానికి సమాధానం ఉందా మీ దగ్గర? అయినా హైకోర్టు వేసింది, సిబిఐ వేసింది, దర్యాప్తు చేస్తూ ఉంది. ఎప్పుడైనా అసలు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సొంత బాబాయ్ చనిపోతే ఎప్పుడైనా సభంగారు ఎంతవరకు వచ్చింది మా బాబాయ్ గారి హత్య, మా బాబాయ్ని చంపిందెవరో ఈ సిబిఐ వాళ్ళు కనుక్కోగలరా? నా మనసు చాలా బాధగా ఉందండి అని మీరు ఎప్పుడైనా అడిగారండి? సో యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు నో హూ కిల్డ్ ఎవర్ బాబాయ్, అంతే కదా సార్? మీరు ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు ఈ కేసులో, ఎంత నిర్దయగా వ్యవహరించారు ఈ కేసులో. ఆ అమ్మాయి కూతురు సునీత గారు, డాక్టర్ సునీత అలోలక్ష్మి అని ఢిల్లీ పురవీధుల్లో మండు టెండలో తిరుగుతుంటే మీ హృదయం కరగలేదే? మీ మనసు కరగలేదే? ఏమిటి నా చెల్లికి బాధ, నేను ముఖ్యమంత్రిగా ఉండగా నా చెల్లి ఏమిటి ఢిల్లీలో ఎక్కే మెట్లు దిగే మెట్లు ఎందుకు? సో యు మే బి నోయింగ్ ది రియల్ అక్యూజ్డ్, మీకు తెలుసుండాలి ఎవరు ఈ అక్యూజ్డ్, ఈ 8 కోట్ల సుపారీ ఎవరు ఇచ్చారో మీకు తెలుసుండాలి అని నేను అంటాను. సమాధానం చెప్పగలరా? ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరో మీకు ప్రముఖంగా తెలుసుండాలి. ఆ ఇద్దరు ప్రముఖులను దాచడం కోసమే మీరు ఈ కేసు పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏమి రాశారండి మీ సాక్షి పత్రికలో? ఏమి రాయించారండి మీరు మీ సాక్షి పత్రికలో? నారాసుర రక్త చరిత్ర, ఉన్నత స్థానాన్ని ఎదగటానికి కుట్రలు కుతంత్రాలు హత్యలు మార్గాన్ని ఎంచుకున్న చంద్రబాబు అంట. ఇది సార్ చంద్రబాబు గారు చంపుతారండి పాత్రికేయ సోదరులారా? ఏ సాక్షి బ్రదర్, సాక్షి బ్రదర్ మీరు చెప్పండి, పెద్ద కెమెరా పెట్టుకొని కూర్చున్నారు. నారాసుర రక్త, చంద్రబాబు గారి రక్త చరిత్ర ఏమన్నా? మనదా రక్త చరిత్ర? మనదా అంటే నాది కదా బాబు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిదా రక్త చరిత్ర, చంద్రబాబు గారిదా? ఈ సాక్షి పత్రికలో ఇది ఒక పత్రిక, చెత్త కర పత్రిక. ఇది పత్రిక, పత్రిక వెళ్ళారు ఈ మాట రాయాలా? ఇది పత్రిక, చెత్త కర పత్రిక. చంద్రబాబు గారు నారా
నారాసుర రక్త చరిత్ర అయితే సిబిఐ దర్యాప్తును ఎందుకు కాదన్నావు? ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు కాదన్నారు? సిబిఐ దర్యాప్తును ఎందుకు వెనక్కి తీసుకున్నారు? నేను ఇప్పటికి అడుగుతున్నాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఘోరంగా విఫలమైనారు. ఎప్పుడైతే 164 స్టేట్మెంట్లో రంగయ్య గారు ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారన్నప్పుడు మీ స్టేట్ పోలీస్ రంగంలో దిగాల్సిందే, మీ ఇంటెలిజెన్స్ రంగంలో దిగాల్సిందే. ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరో ఈపాటికి మీకు చెప్పు ఉండాలి, నాకు తెలిసి సమాంగ్ గారు మీ చెవిలో చెప్పు ఉంటారు ఇప్పటికే, 8 కోట్లు ఫలానా తీసుకెళ్ళి ఫలాని ఇద్దరు ఇచ్చారండి. చెబితే మీరు ఎందుకు బయట పెట్టడం లేదు? సిఐడికి చెప్పు, సిబిఐకి చెప్పండి. ఆ ఇంట్రెస్ట్ మీరు ఎందుకు చూపించట్లేదు? మీ బాబాయ్ చనిపోతే క్షేమం గుడ్డినట్లేదండి మీకు? ఏం మనస్తత్వం సార్ మీది? మనసు కరగదా బాబాయ్ చనిపోతే? ఎవరో దాన్ని పోయి ఏదైనా యాక్సిడెంట్ అయితేనే మనకి కంటతాడి వస్తుంది. మీ సొంత బాబాయ్ని అంత దారుణంగా గొడ్డలతో నరికి 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 చంపితే పాపం నాకు తెలియదు, ఎవరో చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు తల్లి గారు చాలా ఏడ్చారంట, హృదయ విదారకంగా ఏడ్చారంట. ఆయన్ని చాలా ప్రేమగా అభిమానంగా మరిది గారిని పెంచుకుందంట. ఆమె ఐ వెరీ హ్యాపీ టు హియర్ దాట్. నేను నిజాన్ని నిజాన్ని ఒప్పుకుంటానండి, నేను పూర్తిగా రాజకీయమే మాట్లాడి నేను. విజయమ్మ గారు ఆ డెడ్ బాడీని చూసి హృదయ విదారకంగా ఏడ్చారంట. నా చిన్న మరిది ఎంతో ప్రేమ, ముద్దాయిలు ఎవరో పట్టుకోండిరా అని అన్నారంట ముఖ్యమంత్రి గారితో కూడా. ఏం జరిగిందో తెలీదు. ఈ రాజకోట రహస్యం ఏమిటో తెలియటం లేదు. ఈ రాజకోట రహస్యాన్ని బయటపెట్టే శక్తి ఈరోజున సిబిఐ. ఆ సిబిఐ 3 రోజుల నుంచి నిర్లిప్తంగా ఉంది. 164 రికార్డ్ చేసిన ఆ రంగయ్యని అక్కడ రోడ్డు మీద వదిలినప్పుడే వీ హ్యావ్ అవర్ ఓన్ డౌట్స్. మామూలుగా ఒక చిన్న కేసులోనే పోలీస్ 164 చేస్తారు, నాకు కూడా కొంచెం తెలుసు. 164 చేస్తే ఆ సాక్షిని చాలా జాగ్రత్తగా చూస్తారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూస్తారు, జాగ్రత్త కంటికి రెప్పలాగా ఆ సాక్షిని చూస్తారు. వీళ్ళు వదిలేశారు ఆయన, పాపం ఏదో మాట్లాడుతున్న ప్రెస్ వాళ్ళు వెళ్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అవన్నీ ఇర్రెలివెంట్, నాకు తెలుసు ఏది మాట్లాడినా అది ఇర్రెలివెంట్. మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పిందే రిలెవెంట్, నాకు తెలుసు అది. బట్ ఆ సాక్షిని ఆ రకంగా వదిలేయటం, దర్యాప్తు సంస్థకు అధినేత్రం వహిస్తున్న సుధా సింగ్ గారిని ట్రాన్స్ఫర్ చేయటం, ఆమె కంటే తక్కువ ర్యాంక్ రామ్ కుమార్ ఎస్పీ గారిని ఆ టీంకి లీడర్గా పెట్టడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత గౌరవ సిబిఐ మీద ఉంది. సిబిఐ డైరెక్టర్ శ్రీ జైస్వాల్ గారు, మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, మీ నిజాయితీ మీద, మీ నీతి మీద, మీ కర్తవ్య నిర్వహణ మీద మాకు నమ్మకం ఉంది. కరీం తెలుగు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు, నాకు తెలుసు. ఐ వాజ్ ఇన్ పోలీస్ అట్ దట్ టైం. భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేసిన కరీం తెలుగుని అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు, నాకు తెలుసు. దయచేసి ఈ కేసులో రాష్ట్ర ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, పార్టీకి ఎదురాలరా, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ని చంపింది ఎవరో తెలుసుకోవటానికి, నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి ఈ పాటికి తెలిసి ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు టు డిస్క్లోజ్ ఇట్, కనీసం సిబిఐ కన్నా చెప్పండి. త్వరలో ఆ ముద్దాయిలు ఎవరో బయటపెట్టండి, అరెస్ట్ చేయించండి, ఆయనకు మనశ్శాంతి కలిగించండి, ఈ కుటుంబానికి వాళ్ళ ఆవేదన సేద తీర్చండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఏమంటారు ఏమంటారు? ఎస్, సిబిఐ చేయాలి, సిబిఐ చేయాలి. బట్ సవాంగ్ గారిని ఏమీ చేయకూడదని లేదు,
ఈ 8 కోట్లు ఎప్పుడైతే సుపారీ ఇచ్చారన్నారో, పత్రికా సోదరులారా, 8 కోట్లు సుపారీ ఎవరు ఇచ్చారో వీళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అంటానికి లేదండి. అఫీషియల్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళకి అనుకుంటారు, వీళ్ళకి తెలిస్తే సమాచారం వాళ్ళకి ఇవ్వచ్చు. సవంగ్ గారు ఇదిగో 8 కోట్లు ఇచ్చినోడు వీడండి తీసుకెళ్ళి ఇవ్వచ్చు సిబిఐకి. కానీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారులే, మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ లేదని వీళ్ళు అట్లా పక్కన పడేస్తే ఇక న్యాయం ఎక్కడ సార్, ధర్మం ఎక్కడ జరుగుతుందండి? ఇక ఎవడో మాట్లాడితే వాడి మీద కేసు పెడతాము, దొంగ కేసులు పెడతాము, తప్పుడు కేసులు పెడతాము. ఏ స్థాయికి వచ్చిందంటే ఈరోజు నా ప్రభుత్వం అండి, ప్రజలకి రాష్ట్రానికి కోట్లాది రూపాయల భూములు ఇచ్చి, ఆస్తులు ఇచ్చి, వాళ్ళ భవనాలు ఇచ్చిన అశోక్ గజపతిరాజు గారి మీద కూడా కేసు పెట్టడానికి సిద్ధమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే జడ్జి చేయాలా? వాళ్ళు రాజకీయంగా ఎలా వస్తారు? అశోక్ గజపతిరాజు గారి మీద కేసు పెట్టడానికి సిద్ధమైన ఈ ప్రభుత్వాన్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు? రాష్ట్ర ప్రజలు, విజయనగరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా మేము, లీవ్ అసైడ్ పాలిటిక్స్ పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, తెలుగుదేశమా, వైఎస్ఆరా, లేకుంటే బీజేపీ పక్కన పెట్టండి. అశోక్ గజపతిరాజు గారు, వారి తండ్రి గారు, వారి ట్రస్ట్, ఎంతోమంది విద్యావంతులైనారు అక్కడ చదువుకున్న వాళ్ళు, ఎంతోమంది ఉద్యోగస్తులైన, ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎన్ని జీవితాలు వాళ్ళ వల్ల వెళ్ళి విరిసినాయి, ఆనందంగా వాళ్ళంతా ఉన్నారు. అటువంటి వ్యక్తిని కూడా కేసు పెట్టి, దొంగ కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి ఆయన్ని కూడా బజారుకు లాగాలని చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని విజయనగర ప్రజలారా ఆలోచించండి అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడీ.